ఎమ్మెల్యే రెడ్డి నాయక్కు నిరసన సేగ తగిలింది. డోనకల్ మండలం గొల్లచర్ల తాండాలో బోడ్రాయ్ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టపనకు వెళ్లిన అయ్యన్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడకుండా మైక్ను లాక్కున్నారు. మా తండాకు ఏ వచ్చి ఏం చేశారు, ఏమిచ్చారు అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే రెడ్డి నాయక్కు నిరసన సేగ తగిలింది. డోనకల్ మండలం గొల్లచర్ల తండాలో బోడ్రాయ్ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు వెళ్లిన ఆయన్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడకుండా మైక్ను లాక్కున్నారు. మా తండాకు ఏం చేశారు, ఏమిచ్చారు అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. రైట్, ఎమ్మెల్యే రెడ్డి నాయకు నిరసన సెగ తగిలింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మధు, మొబైల్ జిల్లా డోనకల్ సందర్శించిన మొత్తం వర్ష సంఘటనతో రెడ్డి నాయక్ కొంత నిశ్చయం మొత్తం రోజు చూసేసుకుంటుంది. అయితే రెడ్డి నాయక్ ప్రతి గ్రామం ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా కూడా ఈ మధ్య కాలంలో మాత్రం ప్రతిసారి అతనికి చేతులు ఇదవుతుంది చెప్పచ్చు. ప్రతి అదే ఈ ఆత్మీయ సంబంధం కాంచుకుంటే ఇప్పుడు నేటువంటి ఈ బొడ్డే పండుగ ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకి ఎమ్మెల్యే రెడ్డి నాయక ఆగస్టు సందర్భంలో కూడా అక్కడ నుంచి అంటే సంబంధించిన గ్రామస్తుల తీవ్ర నిధులు తగిన మనం తగులుతున్నాయి. అయితే తాజాగా మొదటి డోనకల్ మండలం గుళ్ళచర్ల పుణ్య తండాలు మొదటి గ్రామ పంచాయతీ పరిధిలోని బోడహాడి తండాలో బొడ్రాయికి సంబంధించిన పండుగ సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఉద్దేశించి మైక్ తీసుకొని మాట్లాడే క్రమంలో మొత్తం అటు ఉన్నటువంటి ఇక్కడ భక్తులైతే అక్కడ స్థానిక ప్రజలైతే మీరు మా గ్రామానికి ఏం చేశారు, ఏం చేశారు అంటూ అంటే మా అభివృద్ధి పది ఏం మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడు ఎవరు తీసి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అతను అయితే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నే మొత్తం మ్యూజియంతో మాత్రం ఒక్కసారిగా అక్కడ రెడ్డి అనే మాత్రం సంబంధించిన పరిస్థితి అయితే ఉంది. కొందరికైతే సంబంధించినటువంటి ఈ మాట్లాడి అంటే సంబంధించిన బైక్ తీసుకొని గ్రామస్తులు ఉద్దేశించి మాట్లాడే క్రమంలో మాత్రం ఇక్కడ గ్రామస్థలంతా ఏకమై సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చిన సందర్భంలో మీరు మా ఎవరు తీసి దీనికి వచ్చారు, వచ్చే క్రమంలో మీరు ఏం మమ్మల్ని ఉద్దేశించి మీరు ఏం మాట్లాడతారు, మాకు అభివృద్ధి చేయలేదు, ఏం చేయలేదు, ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు ఒక్కసారి కాబట్టి రెడ్డి మేము మాత్రం అక్కడ ఏం చేయని పరిస్థితుల్లో మాత్రం అక్కడ నుంచి అంటే వాటి ఎమ్మెల్యే పక్కనటువంటి కార్యకర్తలు కూడా ఒకనొక దశలో మాత్రం వాళ్ళని వాదించే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్తులు మాత్రం ఏమాత్రం సంతమంది కూడా మాత్రం ఏకదాటిగా ఎందుకు వచ్చారు అనే ఒకే ఒక మాట మాత్రం అందరూ గ్రామస్తులు కట్టుబడి మాత్రం అతన్ని ఇక్కడ పంపించే ప్రయత్నం చేశారు. దీనికి అనుకున్న రెడ్డి నాయకు మాత్రం అక్కడి నుంచి మౌనంగా అంటే వాళ్ళని దాటుకుంటూ మళ్ళీ వస్తారనుకుంటూ వెళ్ళిపోయిన సంగతి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇదే విషయం మన ముద్రకైతే ఈ మధ్య కాలంలో ఎక్కడ వచ్చిన రెడ్డి నాయకు నియోజకవర్గంలో ఏ సమావేశాలకైనా ఏ పార్టీ దిగ్గులకి వెళ్ళినా కూడా ప్రజల నుంచి మనం తీవ్ర అసంతృప్తి మొత్తం ఏదవుతుంది. ఇదే క్రమంలో తాజాగా ఇప్పుడు ఈ డోనకల్లో ఈ తండాలు మాత్రం వెళ్ళే సందర్భంలో ప్రజల తీవ్ర వ్యతిరేకత వచ్చి సందర్భంలో ఇటు రెడ్డి నాయక్ అంటే తల తీసుకున్న విధంగా మాత్రం తల దించుకొని అక్కడి నుంచి దాడుకున్న ఇదొక మనం చూస్తున్నాం. అంటే ఎందుకు ఇది గీసుకుని మనం ఎవరు పిలిచేద్దాం లేదు గ్రామస్తులు వాడి వాడి మీద చెప్తే మాత్రం చెప్తాను. రైట్, థ్యాంక్ యూ మధు.